హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం విజువల్ స్టూడియో కోడ్ని సింపుల్గా విఎస్ కోడ్ అని కూడా అంటాం ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ముందు మనకు ఒక విషయం తెలియాలి మన సిస్టమ్ థర్టీ టూ బిట్టా లేకపోతే సిక్స్టీ ఫోర్ బిట్టా అని అది ఎలా తెలుసుకోవాలంటే మీ సిస్టంలో పీసీ అని ఉంటుంది కదా అది ఓపెన్ చేయండి ఒకవేళ ఇది కనిపించకపోతే ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ పీసీ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనేది క్లిక్ చేయండి అప్పుడు ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ సిస్టమ్ టైప్ అని ఉంటుంది దీని ఎదురుగా చూడండి సిక్స్టీ ఫోర్ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది ఒకవేళ మీ సిస్టమ్ థర్టీ టూ బిట్ అయితే ఇక్కడ థర్టీ టూ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది ఓకే ఇప్పుడు ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఇక్కడ సెర్చ్ బాక్స్లో విజువల్ అని టైప్ చేయండి చూడండి విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అనేది సర్చ్ చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్లోనే కోడ్ డాట్ విజువల్ స్టూడియో డాట్ కామన్ వస్తుంది ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి విండోస్ అనే దాంట్లో మనకి సిస్టమ్ ఇన్స్టాలర్ అని ఉంది కదా దీని ఎదురుగా సిక్స్టీ ఫోర్ బిట్ అని ఉంది అలాగే థర్టీ టూ బిట్ అని ఉంది మీ సిస్టమ్ సిక్స్టీ ఫోర్ బిట్ అయితే ఈ బటన్ మీద క్లిక్ చేయండి థర్టీ టూ బిట్ అయితే ఈ బటన్ మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలో ఆప్షన్ అడుగుతుంది నేను ప్రస్తుతం సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్లో డౌన్లోడ్ చేస్తున్నా ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఎంత అయిందో చూపిస్తుంది అలాగే మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ అనేది క్లిక్ చేయండి ఇలా మీకు డౌన్లోడ్ ఆప్షన్ చూపించకపోతే అప్పుడేం చేస్తారంటే ఈ పైన చూడండి త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ డౌన్లోడ్స్ అని వస్తుంది దీని మీద క్లిక్ చేయండి అప్పుడు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అనేది క్లిక్ చేయండి అప్పుడు కూడా ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది ఓకే ఇప్పుడు దీని మీద డబల్ క్లిక్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే ఎస్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ ఐ ఐఎగ్రీ అనేది సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎడిషనల్ ఐకాన్స్ అనే దగ్గర క్రియేటెడ్ డెస్క్ టాప్ ఐకాన్ అని ఉంది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి డెస్క్ టాప్ మీద విఎస్ కోడ్ షార్ట్ కట్ అనేది వస్తుందన్నమాట మనం ఈజీగా రోజు ఓపెన్ చేసుకోవడానికి ఇది కావాలి అనుకున్న వాళ్ళు టిక్ పెట్టండి వద్దు అనుకుంటే తీసేయండి ఓకే నెక్స్ట్ క్లిక్ చేయండి తర్వాత ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూడండి లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఒక ఆప్షన్ అడుగుతుంది ఫినిష్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి విఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అలా వద్దు అనుకుంటే ఈ టిక్ తీసేయండి ఇప్పుడు ఒకసారి డెస్క్ టాప్ మీదకి వెళ్దాం ఇక్కడ చూడండి మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు డెస్క్ టాప్ మీద ఐకాన్ రావాలి అని పెట్టాం కదా అందుకని ఇలా వస్తుంది అనమాట దీన్ని డబుల్ క్లిక్ చేస్తే విఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ ఆప్షన్ పెట్టని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కింద సర్చ్ బాక్స్లో విజువల్ స్టూడియో అని టైప్ చేయండి ఇక్కడ చూడండి విజువల్ స్టూడియో కోడ్ అని వచ్చింది కదా దీని మీద క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయింది అంటే మీరు విఎస్ కోడ్ని కరెక్ట్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారు అని అర్థం మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ని చెప్తాను అదేంటంటే ఇక్కడ చూడండి డెస్క్టాప్ మీద ఈ ఐకాన్ ఉంది కదా దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ పిన్ టూ టాస్క్ బార్ అనేది ఉంటుంది దీని మీద క్లిక్ చేసామనుకోండి అప్పుడు మనకి విఎస్ కోడ్ అనేది రోజు ఇక్కడ కింద ఉంటుందన్నమాట మనకు టాస్క్ బార్లో ఓకే మనం ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఇలా ఉంటుందన్నమాట అప్పుడు మనం ఓపెన్ చేయాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఓకే ఇంకొక వీడియోలో విఎస్ కోడ్లో మనం చేసుకోవాల్సిన బేసిక్ సెట్టింగ్స్ గురించి చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాగే సాఫ్ట్వేర్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ